తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఊహించని పేరు తెరపైకి వచ్చింది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ పై విజయం సాధించారు. మరోవైపు గతంలో స్పీకర్ గా పనిచేసిన వారంతా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూస్తూ వస్తున్నారు. అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో భూపాల్పల్లి నుంచి గెలిచిన సిరకొండ మధుసూదనాచారి స్పీకర్ గా సేవలందించారు. 2018 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈయనే కాదు 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఏ ఒక్కరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే రెండవసారి గెలిచి రికార్డును బ్రేక్ చేశారు. బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. స్పీకర్ గా పనిచేసి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఓటమి చవిచూడటంతో ఆ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపలేదు. తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ సహా పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ వారంతా స్పీకర్ పదవిని చేపట్టేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. స్పీకర్ గా ఆయన పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.